హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గ నిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతి క్షణంలోనూ అతను ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతను నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగ్గునే ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలగలిసిన రూపం గురువు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందింది గురువే. గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటాం? ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋగ్, యజుస్, సామ, అథర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి రోజు గురు పూర్ణిమగా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారు. తమ జీవితానికి మార్గ నిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకు కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజలు నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు సమర్పించి వారిని సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిది. దీంతో పాటు శక్తి కొద్దీ నైవేద్యాలను సిద్ధం చేసుకుని శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని, దత్తాత్రేయ స్వామి వారిని, మీదా దక్షిణమూర్తి రాఘవేంద్ర స్వామిని సాయిబాబా పటాలకు లేదా ప్రతిమలను పూజిస్తే మేలు కలుగుతుంది. పూజ చేసేటప్పుడు ఉత్తరం వైపు తిరిగి 5 దూది ఒత్తులతో పంచహారతులు ఇవ్వాలి. దానికన్నా ముందు స్తోత్రాలు పఠించాలని పెద్దలు అంటారు. దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది. అరటి పండ్లు, ఉడకబెట్టిన శనగలను నివేదన చేసి ప్రసాద వితరణ చేస్తే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్ముతారు. ప్రేక్షకులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు.